ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ఆసరా పెన్షన్లపై వచ్చే అన్ని ఫిర్యాదులు సూచనలను 2-3 రోజుల్లోనే పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆహ్వానిస్తే తాము చర్చలకు వెళ్లేందుకు సిద్దమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి చెప్పారు. 10వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, సంతాప సభలు జరిపారు. కరీంనగర్ వాసులకు మిషన్ భగీరథ కింద వచ్చే జనవరి నుంచి ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చే అన్ని ఫిర్యాదులు సూచనలను 2-3 రోజుల్లోనే పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. నిర్దిష్ట వ్యవధిలో సమస్యలను తీర్చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. ఆసరా పింఛన్ల సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు రూపొందించిన వెబ్సైట్, కాల్ సెంటర్ను మంత్రి ఈరోజు హైదరాబాదులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశలో 10 జిల్లాల్లో ప్రారంభించిన కాల్ సెంటర్ సౌకర్యాన్ని త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు పొందేందుకు వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించినందున కొత్త లబ్దిదారుల జాబితా పరిశీలనలో ఉందని మంత్రి తెలియజేశారు. ఆహ్వానిస్తే తాము చర్చలకు సిద్దమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఈరోజు జేఏసీ నాయకులు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి ఆర్టీసీ సమ్మె అనంతర పరిణామాల గురించి వినతిపత్రం సమర్పించారు. తర్వాత అశ్వత్థామరెడ్డి రాజ్భవన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే యూనియన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి, యూనియన్లకు టీఆర్ఎస్ నాయకుడు కేశవరావు మధ్యవర్తిగా ఉండేటట్లయితే మంచిదేనని, కేశవరావు తమను ఆహ్వానిస్తే చర్చలకు వచ్చేందుకు సిద్దమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఆర్టీసీ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో 10 రోజులుగా జరుపుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు కార్మికులు రాష్ట వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, సంతాప సభలు జరిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ కార్యకర్తలు, ఇతర సంఘాల ప్రతినిధులు, రాజకీయ పక్షాలు మద్దతు పలుకుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక చోట్ల ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపిస్తూ జిల్లాలో బంద్ నిర్వహించారు. సినిమా హాళ్లు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటించగా మొత్తం మీద బంద్ పూర్తిగా జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనూ, మంచిర్యాల తదితర ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శామీర్పేట్, ఉప్పల్, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇబ్రహీంపట్నం డిపో వద్ద జరిగిన ధర్నాలో భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు పలికారు. బీజేపీ నాయకురాలు బండారు శోభారాణి తదితరులు యాదగిరిగుట్టలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. హన్మకొండలో జరిగిన ధర్నాలో ములుగు శాసనసభ్యురాలు సీతక్క, కాంగ్రెస్ జిల్లా అధ్యకుడు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు మానాల మోహన్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాదులోని బస్భవన్ను, మంత్రుల నివాసాలను ముట్టడించేందుకు ప్రయత్నించారు. వామపక్షాల నేతృత్వంలో ఇతర విద్యార్థి సంఘాలు కూడా బస్భవన్ ముట్టడికి యత్నించాయి. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఒకవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా ఇంకోవైపు కొత్త డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు అన్ని డిపోల వద్ద అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నియామకాలను పారదర్శకంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పరిస్థితి చేయి దాటక ముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు విజ్ఞప్తి చేశారు. చర్చలకు ఆర్టీసీ కార్మికులు సిద్దపడాలని ఆయన ఈరోజు హైదరాబాద్ లో ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వంలో విలీనం తప్ప మిగతా డిమాండ్లపై చర్చలు జరపాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గత ఎన్నికల సమయంలో రూపొందించిన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎటువంటి హామీ ఇవ్వలేదని కేశవరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికులు జరప తలపెట్టిన తెలంగాణ బంద్కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరీంనగర్ వాసులకు మిషన్ భగీరథ కింద వచ్చే జనవరి నుంచి ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్లో మిషన్ భగీరథపై మంత్రి ఈరోజు సమీక్ష జరుపుతూ 90% మేరకు భగీరథ పనులు పూర్తయ్యాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో డిసెంబర్ 15 నాటికి, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యాక నీటిని ప్రయోగాత్మకంగా విడుదల చేసి ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన డిజిస్టార్ హైబ్రిడ్ ప్రొజెక్షన్ సిస్టమ్ను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈరోజు ప్రారంభించారు. ది కాన్సెప్ట్ పేరుతో రూపొందించిన చంద్రయాన్ 2 స్పేస్ షోను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో గవర్నర్ వీక్షించారు. చంద్రయాన్ ప్రయోగం ప్రారంభ దశ నుంచి ప్రయోగం వరకు ఉన్న కీలక ఘట్టాలతో కూడిన ఈ ప్రదర్శనను తమకు ఎంతో ఉత్కంఠ కలిగించిందని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు. చంద్రయాన్ కోసం తమ సర్వశక్తులు కేంద్రీకరించి అహర్నిశలు కష్టపడి ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను గవర్నర్ అభినందించారు. తర్వాత సైన్స్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బీజీ సిద్ధార్థ్ మాట్లాడుతూ, డిజిస్టార్ వల్ల కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో అంతరిక్ష చిత్రాలు వీక్షించే వారికి నూతన పరిజ్ఞానం, కొత్త తరం డిజిటల్ అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రేపటి నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పాటిస్తారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, రక్తదాన శిబిరాలు, సంస్మరణ ర్యాలీలు నిర్వహిస్తామని తెలియజేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రదర్శించేందుకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తామని కమిషనర్ బి రవీందర్ చెప్పారు. ఈ వారమంతా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ నెల 28 సాయంత్రం హనుమకొండలో కొవ్వొత్తుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ఉన్న భవనాలకు అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చిందని, అలాగే కొత్త సచివాలయం నిర్మించాలంటూ సాంకేతిక కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. తెలంగాణలోని 25 జిల్లాల్లో పార్ట్ టైం కరెస్పాండెంట్లు ఆర్టీసీ పీటీసీల నియామకానికి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం దరఖాస్తు స్వీకరించేందుకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఆసరా పెన్షన్లపై వచ్చే అన్ని ఫిర్యాదులు, సూచనలను 2-3 రోజుల్లోనే పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఆహ్వానిస్తే తాము చర్చలకు వెళ్లేందుకు సిద్దమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి చెప్పారు. 10వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు రాష్ట వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, సంతాప సభలు జరిపారు. కరీంనగర్ వాసులకు మిషన్ భగీరథ కింద వచ్చే జనవరి నుంచి ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం.